హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ వ్లాగ్స్. ముఖ్యంగా ఏపీ ఫైబర్ వినియోగదారులు యూట్యూబ్ అప్డేట్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యూట్యూబ్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. మొదటగా ఫైబర్ బాక్స్ ఆన్ చేసిన తర్వాత యాప్ స్టోర్లోకి వెళ్ళాలి. యాప్ స్టోర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్. ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లూ కలర్ యూట్యూబ్ ఉంటుందండి. బ్లూ కలర్ యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత ముందు దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ బ్లూ కలర్ యూట్యూబ్ డౌన్లోడ్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక మనం దాన్ని యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. సో ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్లో ఇది డౌన్లోడ్ అయిపోయిందో ఈ యాప్ అనేది ఆటోమేటిక్గా మై యాప్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. మై ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం యూట్యూబ్ అనేది ఆన్ చేయాలండి. యూట్యూబ్ ఆన్ చేశాక మనం యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేయమని అడుగుతుంటుంది. కొన్నిసార్లు మనం ఎస్టీఎన్ బీటా అప్డేట్ వెర్షన్ చేయాలి, అప్డేట్ చేయాలి. మనం అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రైట్ సైడ్ మనం వస్తే అబౌట్ అన్న ఆప్షన్ ఉంటుందన్నమాట. అందులో నోటిఫై అబౌట్ న్యూ వెర్షన్ ఉంటుంది, అది ఆన్ చేసి ఉంచాలి. ఒకవేళ పాత యూట్యూబ్లో ఉంటే చెక్ ఫర్ అప్డేట్స్ అని క్లిక్ చేస్తే మనకి న్యూ అప్డేటెడ్ వెర్షన్ వస్తుంది. ఆల్రెడీ న్యూ అప్డేటెడ్ వెర్షన్ ఉంటే నో ప్రాబ్లం, అలాగే ఉంటుంది. సో అది అయిన తర్వాత అబౌట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వీడియో ప్లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ప్రెసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో వితౌట్ ప్రెసెట్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇందులో 720p 30fps AVs అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఓకే చేయాలి. ఆప్షన్ ఓకే చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చి హోమ్లోకి వెళ్ళి ఆన్ చేశాక యూట్యూబ్ అనేది మనం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్ అనేది ఆన్ అయిపోతుంది అన్నమాట. మరొకసారి వినండి, యూట్యూబ్ ఆన్ చేశాక యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. అబౌట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫై అబౌట్ న్యూ వెర్షన్ ఉంటుంది, అది ఎప్పుడు ఆన్ చేసి ఉండాలి. అప్పుడు ఆన్ చేసి ఉంటే అవి అనేది న్యూ వెర్షన్స్ అన్ని మన అప్డేట్ ఉంటాయి. ఆ తర్వాత చెకింగ్ ఫర్ అప్డేట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. చెకింగ్ ఫర్ అప్డేట్స్ క్లిక్ చేయడం వల్ల ఏవైనా న్యూ వెర్షన్స్ వస్తే మనకు న్యూ వెర్షన్స్ అనేవి ఆన్ అవుతాయి, దాన్ని అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసామో ఆ తర్వాత వీడియో ప్లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వీడియో ప్లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం వీడియో ప్రెసెట్స్ అని ఉంటుంది, వీడియో ప్రెసెట్స్లోకి వెళ్ళి 720p 30fps AVs అనే ఆప్షన్ ఉంటుంది, మనం ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆప్షన్ క్లిక్ చేసి మనం హోమ్ వచ్చేస్తే అప్పుడు యూట్యూబ్ అనేది ఆన్ ఆన్ అవుతుంది. పర్ఫెక్ట్ గిఫ్ట్. బ్లూ కలర్ యూట్యూబ్ ఎలా అప్డేట్ చేయాలి అనే ప్యాటర్న్ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది.
దీన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే మరికొన్ని వీడియోలు మేము అందించగలం.